బీజేపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు ఆమోదం. వైసీపీకి ఊహించని షాక్. రాజీనామా చేయనున్న ఎంపీ మోపిదేవి. ఏపీ మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు. తప్పు చేసిన అధికారులను వదిలేది లేదన్న మంత్రి. పోలవరం మొదటి దశ నిర్మాణంపై కేంద్ర కేబినెట్ చర్చ. 12,500 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం. తెలంగాణ తల్లి దొరల కోటలో బందీ కావద్దు. ముళ్ల కంచుతో రాజభోగం అనుభవించారన్న సీఎం రేవంత్. సాయంత్రం హైదరాబాద్కు కవిత. భారీ ఏర్పాట్లు చేసిన భారత జాగృతి. బీజేపీతో బీఆర్ఎస్ రాజీ పడలేదు. కవిత భాష సరిగ్గా లేదన్న టీజీ వెంకటేష్. తాడిపత్రిలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే అష్మిత్ పై ఇసుక టిప్పర్ యజమానుల దాడి. భూ అక్రమ లావాదేవీలు వెంటనే రద్దు చేయాలి. సిపిఐ భూ బాధితుల సదస్సులో తీర్మానం. కరీంనగర్ గులాబీ పార్టీలో రచ్చ. మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ మధ్య కుర్చీ రగడా. వరంగల్ జిల్లాలో తెలంగాణ గవర్నర్ పర్యటన. లక్నవరం సరస్సును పరిశీలించిన జిష్ణుదేవ్. మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోకపోతే చర్యలు తప్పవని వార్నింగ్. హోటల్ గదిలో సీక్రెట్ కెమెరాలు. శంషాబాద్ లో ఓ యజమాని నిర్వాకం. వ్యభిచార గృహాల నుంచి మామూళ్ల వసూళ్లు. హైదరాబాద్ మధురానగర్ పిఎస్ కానిస్టేబుల్స్ పై వేటు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ చార్జ్షీట్ పై విచారణ. వర్చువల్ గా విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత. హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ బంద్. పలు చోట్ల కాల్పుల మోత. తీవ్ర ఉద్రిక్తత. గుజరాత్ను ముంచెత్తిన భారీ వర్షాలు. 20 మందికి పైగా మృతి. పలువురు గల్లంతో. నేషనల్ హైవేల విషయంపై సుప్రీం సీరియస్. రహదారుల్లో ఆక్రమణలు తొలగించాలని కేంద్రానికి ఆదేశం.